సీఎం చంద్రబాబు ఇలాఖాలో నాటుసారా ఏరులైపోతోంది. నాటుసారా దందా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. కుప్పం మండలం బీడిచెన్లు గ్రామంలో నాటుసారా స్థావరాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఎస్ఏబికి సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు. పోలీసులకు ఫోన్ చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు. సుమారు 48 లక్షల రూపాయలు దోచేశారు, మనీ లాండరింగ్ కేసులో నమోదైందని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారులమంటూ జయదేవ నాయుడికి సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. దీంతో బెదిరింపులకు భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తాను మోసపోయారని ఆలస్యంగా గ్రహించిన జయదేవ పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి పాస్ మనోవికాస్ కేంద్రంలో డయేరియా ప్రబలింది. దాదాపు 30 మంది వరకు డయేరియా బారిన పడగా ఇందులో 2 మానసిక దివ్యాంగులు మృతి చెందారు. మరో 16 మందిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. తిరుపతిలోని పాస్ స్వచ్ఛంద సంస్థ పునరావాస కేంద్రంలో డయేరియాతో ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కేంద్రం నుంచి మరో 6 నిర్వాహకులు రుయా హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ల సూచనతో పాస్ నుంచి మెరుగైన వైద్యం కోసం తరలించారు. రుయా హాస్పిటల్లో డయేరియా పేషెంట్స్ సంఖ్య మొత్తం 14 చేరింది. విజయవాడలో కిడ్నీ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టిస్తోంది. అమాయకులను ఉచ్చులోకి దింపి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పి కిడ్నీ తీసుకున్న తర్వాత ఎగ్గొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తనను మోసం చేశారంటూ మధుబాబు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితుడిని విచారించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. త్వరలో కాళేశ్వరం కమిషన్ ముందుకు గతంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీలు రానున్నారు. బ్యారేజ్ జిల్లా నిర్మాణ సమయంలో పనిచేసిన రంజిత్ కుమార్, ఎస్కే జోషితో పాటు పలువురిని విచారణకు పిలవనుంది కమిషన్. అటు శుక్రవారం లేదా సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందుకు కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ రానున్నారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్, సిడబ్ల్యూసీలో పనిచేసిన పలువురిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పర్యటించారు. పూసుగూడెం సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ పనులను, మోటార్లను పరిశీలించారు. చైనా నుంచి షాంఘై కంపెనీ ప్రతినిధులు రావాల్సి ఉందని, వారికి వీసా ప్రాబ్లం ఉండటంతో కేంద్రం చైనా ప్రభుత్వంతో మాట్లాడుతోందని మంత్రి చెప్పారు. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తూ ఉండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ లో సురంగల్లో ఓ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని ముజ్రా పార్టీ నిర్వహించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థి గద్దె సాయి సూర్య అవినాష్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా 3 క్రితమే మృతి చెందాడు. నెలల వ్యవధిలోనే ఒకే గ్రామానికి చెందిన 2 యువకులు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మొత్తం తిరిగి తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో 24 గంటలు సేవలు అందించడం లేదని బీజేపీ నేత మురళి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. దళితులను దూషించి కొట్టిన పెత్తందారులను ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం శిక్షించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గరుగుబెల్లి మండలం శివం గ్రామంలో భూ వివాదంలో ఎస్సీలకు పెత్తందారులకు మధ్య ఇటీవల గొడవ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లోకి నీరు చేరింది. రాజబొమ్మంగి మండలంలో తంటికొండ గ్రామం జలమయమైంది. తంటికొండ గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నీరు బయటకు పోయే తూరాలు మూసుకుపోయి గ్రామం నీట మునిగిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జోగిని శ్యామల ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్యామల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం లాగానే మీ ప్రవర్తన బాగాలేదంటూ మంత్రి కొండా సురేఖపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని శపిస్తానంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంగా ఉపమా భుజించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు.
20 మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురికాగా 17 మంది కోలుకోవడంతో తిరిగి పంపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సు ప్రయాణ ప్రాంగణాన్ని కొందరు వ్యక్తులు ఇష్టారీతిగా వాడుతున్నారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి వెళ్లిపోయాడు. పైగా ద్విచక్ర వాహనానికి ఎలాంటి నెంబర్ ప్లేట్ కూడా లేదు. బస్టాండ్ ప్రాంగణంలో బైక్ ను వదిలేసి వెళ్లడంపై నిర్వహణాధికారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. ఫకీర్ కొండాపూర్, యమాపూర్ గ్రామాల మధ్య హైలెవెల్ వంతెన పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం రెండు గ్రామాల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని హైలెవెల్ వంతెన నిర్మిస్తున్నారు. అయితే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పక్కనే లో లెవెల్ నిర్మాణాన్ని చేపట్టారు. రెండు మూడు రోజులుగా వర్షాలు కురవడంతో లో లెవెల్ నిర్మాణం కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ రెండు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నివాసం ఉండే దాసరి శివ తనను లైంగికంగా వాడుకోవడంతో పాటు డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించటం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇల్లును దొంగలు గుల్ల చేశారు. 100 తులాల బంగారంతో పాటు ఓ ల్యాప్టాప్ ని ఎత్తుకెళ్లారు. ఇంటికి తాళం వేసిన హరిబాబు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వెళ్లారు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి రాగా తాళాలు పగలగొట్టున్నాయి. బంగారం ల్యాప్టాప్ చోరీ అయ్యిందని పోలీసులకు హరిబాబు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మఠంపల్లికి చెందిన వంగవీటి చిన్ని రామయ్య శ్రీనివాసరెడ్డి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. పేదలకు పోవాల్సిన రేషన్ బియ్యాన్ని వ్యాపారస్తులు దొడ్డిదారుని అమ్ముతున్నారని ఎస్ఐ రామాంజనేయులు అన్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న మహిళను హైదరాబాద్ లో ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ విజయపూర్ కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ అనే గృహిణి తన ఇంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా ద్రాక్ష పళ్ళు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తున్నారు. లీటర్ 2 లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు. ఏసీబీ అధికారులమంటూ ఓ ఎంపీడీఓను కేటగాళ్లు బురుడి కొట్టించారు. 5 లక్షలు పంపిస్తే నీ మీద కేసు రాకుండా చూస్తామని నమ్మబలికారు. దీంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీఓ లక్ష్మప్ప దొంగలు పంపిన 5 ఖాతాల్లో 5 లక్షలను జమ చేశారు. ఈ విషయంపై గత నెల 20న బాధితుడు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 2 నిందితులను పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణంలో కల్లుబావిలో ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు సుమారు 2 తులాల బంగారం, 36 తులాల వెండి, 15,000 రూపాయల నగదుని ఎత్తుకు వెళ్లారు. ఉదయం తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా ఇరుగు పొరుగు వారు ఫోన్ చేశారని బాధితుడు తెలిపారు. వరంగల్ నగరంలో సిపిఐ మండల స్థాయి సమావేశాలు 2 రోజులు రాజకీయ శిక్షణా తరగతులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణకు అధిక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పనులు చురుగ్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయులో చట్నీ సాంబార్లో ఎలుక కలకలం ఘటనపై సాక్షి టీవీలో ప్రసారమైన వార్తకు జిల్లా అధికారులు స్పందించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి క్యాంపస్ కు చేరుకుని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థులు చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సఫాయి అప్నావో బీమారీ భగావో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో అంబేద్కర్ నగర్ లో గల పబ్లిక్ టాయిలెట్లను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ సిబ్బంది స్వచ్ఛ వాలంటీర్ల సహకారంతో శుభ్రం చేయించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. ఆదిలాబాద్ లో స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. తెలంగాణ సబ్ జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఈతకోలంలో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలను జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి ప్రారంభించారు. మహబూబాబాద్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రిని ఎమ్మెల్యే మురళీ నాయక్ పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే దృఢ సంకల్పంతో పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రిని అందజేసినట్లుగా చెప్పారు. విద్యార్థులకు చేయూతను అందిస్తున్న అవని ఫౌండేషన్ ను అభినందించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పారు.
వెనుకబడ్డ గ్రామాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషన్ పరంగా మన దేశం వేగంగా ముందుకు వెళుతుందని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. నారాయణపేట్ జిల్లా కొంపల్లి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో వెనీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పరిణికారెడ్డి ప్రోత్సాహంతో జిల్లాలో 16 గ్రామాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు ఎంపిక చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 50 కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టారు. చింతపల్లికి చెందిన మనీష్ రెడ్డి అనే వ్యక్తి మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ బ్రోకర్ సంస్థను ఏర్పాటు చేశారు. వందలాది మంది నుంచి ఏకంగా 50 కోట్ల రూపాయలు సేకరించాడు. చైన్ మార్కెట్ సిస్టమ్ మాదిరిగా చాలా మంది భారీగా పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలోనే మనీష్ బోర్డు తిప్పేశారు. శ్రీకాకుళం జిల్లాలో మట్టి తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. మందసలో గోపాలసాగరం చెరువు గర్భంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కొరడా జరిపించారు. అనుమతులు లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్న 4 ట్రాక్టర్లతో పాటు 2 జేసీబీలను సీజ్ చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను జేసీబీలను మందస పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 88,000 రూపాయల విలువ గల 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మైనర్లను అదుపులోకి తీసుకుని 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కేజీ 4,000కు కొని 20 నుంచి 30,000కు విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 12న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్పై అభియోగాలను దాఖలు చేసింది ఈడీ. బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో కీలక అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి మహిళ మరణానికి కారణమైన శివసేన యువనేత మిహిర్ షాను కస్టడీలోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిహిర్ను విరార్లో పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే మిహిర్ తండ్రి రాజేష్తో పాటు డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. రాజేష్కు బెయిల్ కూడా వచ్చింది. ఆదివారం ఉదయం వర్లీ ప్రాంతంలో మద్యం మత్తులో కారును నడుపుతూ ముందు వెళుతూ ఉన్న స్కూటీని బలంగా ఢీకొట్టాడు మిహిర్. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త గాయపడ్డారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ పబ్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ను నిర్వహిస్తూ ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉన్నప్పటికీ ఆ తర్వాత పబ్లు తెరిచే ఉంచినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. 18 కమ్యూన్ పబ్ మేనేజర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఉగ్రదాడులు జమ్మూ కశ్మీర్లో అలజడిని సృష్టిస్తున్నాయి. లోయలో ఉగ్ర కార్యకలాపాలు పెరగడం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా కతువాలో ఆర్మీ కాన్వైపై జరిగిన దాడిలో 5 జవాన్లు వీరమరణం పొందారు. సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాదులు ఈ మధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొరబడ్డట్లుగా అధికారులు భావిస్తున్నారు. వారి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నట్లుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు శాంతి స్థాపనకు కృషి చేయాలని పుతిన్కు పిలుపునిచ్చారు ప్రధాని. రష్యా పర్యటనలో ఉన్న మోదీ పుతిన్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి లభించనుంది. మాస్కో సైన్యంలో యుద్ధ సహాయకులుగా పనిచేస్తున్న ఇండియన్స్ ను క్షేమంగా స్వదేశానికి పంపుతామని హామీ ఇచ్చారు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని నరేంద్ర మోదీతో నిర్వహించిన విందు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అతిథి మర్యాదలతో ముంచెత్తుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. అధికారిక నివాసంలో ప్రైవేట్ డిన్నర్ ఇవ్వటమే కాకుండా దగ్గరుండి ప్యాలెస్ మొత్తం చూపించారు. ఆ సమయంలో వారిద్దరూ గల్ఫ్ కోర్ట్లో షికారు చేశారు. భారత్ పురోగతిని యావత్ ప్రపంచం గుర్తిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 140 కోట్ల మంది భారతీయులు విశ్వాసంతో ముందుకు సాగుతున్నారని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మాస్కోలో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడిని రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకొచ్చానని చెప్పారు మోదీ. స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. ఇవాల్టి ట్రేడింగ్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఈ మేరకు నిఫ్టీ 112.65 పాయింట్ల లాభంతో 24,433 మార్క్ తాకి సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. 77 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 24,397 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,351 వద్ద ట్రేడ్ అవుతోంది.
దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో నేడు భారత్ చివరి టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్ లో భారత్ ఓడిపోగా రెండవ మ్యాచ్ సౌత్ఆఫ్రికా బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దయింది. ఇక మూడవ టీ20లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. రెండు మ్యాచ్ల్లోనూ భారత బౌలర్లు విఫలమవటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు పడనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 15 మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపారు. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. ఇక రాష్ట్రంలో నేడు రేపు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడను.